చేగుంట మండలం ఉల్లితిమైపల్లి చేగుంట పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలతో పాటు పశువులకు ఉచిత వైద్య శిబిరాలు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ప్రతి రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధి చెందాలన్నారు. పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చేగుంట మండలం ఉల్లితిమైపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శిబిరంలో పశువులకు వివిధ రకాల వ్యాధులకు నివారణకు చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, సర్పంచ్ సత్తమ్మ, పశు వైద్యాధికారి శ్రీనివాస్ రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తమ్మ, ఎంపీటీసీ శోభ, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండల్ ఉల్లితిపాయపల్లి గ్రామంలో మరి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పశు వైద్య శిబిరాలు పెట్టడం జరుగుతుంది. మరి రైతులందరూ మరి పశువులను సంబంధించి పశువులకు సంబంధించి మరి వాటికి పౌష్టిక ఆహారం అలాగే వాటికి మందులు మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మండలంలోని అన్ని గ్రామాల్లో జరపడం జరుగుతుంది గనక మరి అందరూ రైతులందరూ పాల్గొని మరి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.